క్యారెట్ తాలింపు కావలసిన పదార్థాలు క్యారెట్ ముక్కలు మూడు కప్పులు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నూనె ఒక చిన్న గరిట పచ్చిమిర్చి నాలుగు పసుపు హాఫ్ టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఎండుమిర్చి ముక్కలు రెండు కొత్తిమీర తరుగు ఒక కప్పు తయారు చేసే విధానం ముందుగా మిక్సీజర్లో పచ్చి కొబ్బరి తురుము పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి తర్వాత పాన్లో కానీ కుక్కర్లో కానీ క్యారెట్ ముక్కలు నీళ్లు వేసుకొని మూత పెట్టి వెయిట్ పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలాయి పెట్టుకొని కొంచెం మెత్తని ఉప్పు చల్లుకొని అది కూడా ఒకసారి అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకునేటువంటి క్యారెట్ ముక్కలు మసాలా పేస్ట్ ధనియాల పొడి కొత్తిమీర తరుగు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి క్యారెట్ తాలింపు తయారవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ టోటీ చపాతి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి